నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టైం. వంటింటి కుందేలు అనే నానుడికి స్వస్తి చెప్పి స్త్రీలు చదువుకోవాలని, స్వతంత్రంగా ఎదగాలని, ఆధునిక విద్య ద్వారానే స్త్రీలు అభివృద్ధి చెందుతారని, స్త్రీల అభివృద్ధి కోసమే తను పిల్లల్ని కూడా కనడం మానేసి ఎల్లవేళలా స్త్రీ జాతి కోసమే పాటుపడిన మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి బాయిపులే. ఆవిడ గురించి ఇవాళటి స్పెషల్ టైం. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1831 జనవరి 3 జన్మించారు సావిత్రిబాయి పూలే. ఆ రోజుల్లో స్త్రీలకు చదువుకోవడానికి పాఠశాలలు కూడా సరిగ్గా ఉండేవి కావు. అందువల్ల ఆమె కేవలం 3వ తరగతి వరకే చదివారు. స్వేచ్ఛ, సమానత్వం వంటివి చదువు ద్వారానే సాధ్యం అని బలంగా నమ్మే జ్యోతిరావు పూలేతో ఆమెకు 9 సంవత్సరాలకి వివాహమైంది. పెళ్లికి ముందు 3వ తరగతి వరకే చదివిన సావిత్రిబాయి పూలే భర్త జ్యోతిరావు పూలే సహకారంతో తిరిగి చదువుని కొనసాగించారు. అంతేకాకుండా 10 మందికి ఆ చదువు ఉపయోగపడేలా చేయాలని, తాను నేర్చుకున్న విద్యని 10 మందికి నేర్పించారు. సమాజంలో స్త్రీలు అన్ని రంగాలలో ముందుండాలి, వారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అంటూ స్త్రీలను చైతన్యపరిచి మహారాష్ట్రలో సామాజిక ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. అణగారిన వర్గాల కోసం ప్రత్యేక పాఠశాలలను పూలే దంపతులు ఏర్పాటు చేశారు. వారి ఉద్యమాల కారణంగా చదువుకోవడం ప్రారంభించి అప్పుడప్పుడే బలపడుతున్న అట్టడుగు వర్గాల స్త్రీలను చూసి అగ్రకులాల వారు సహించలేక వారిని ఎంతో అవమానాలకు గురిచేశారు. కోడిగుడ్లు, టమాటాలు వంటివి విసరడంతో అవమానానికి గురై ఉద్యోగం మానేయాలని భావించిన సావిత్రి పూలే భర్త ప్రోత్సాహంతో మానేయాలనే ఆలోచన విరమించుకున్నారు. ఏ సమాజమైతే తనకి సంఖ్యలను విధించిందో అదే సమాజాన్ని ఉద్ధరించాలని ఆవిడ కంకణం కట్టుకున్నారు. మూఢనమ్మకాలపై, దురాచారాలపై అలుపెరగని పోరాటాన్ని చేశారు. అగ్రవర్ణాల్లోని వితంతువులకు కొత్త జీవితాన్ని అందించే ప్రయత్నాన్ని చేశారు. 1837 జ్యోతిరావు పూలే ఏర్పాటు చేసిన సత్యశోధక సమాజం ద్వారా క్రియాశీలకంగా పనిచేశారు సావిత్రిబాయి పూలే. మహారాష్ట్రలో ఏర్పడ్డ కరువు కాటకాల వల్ల జీవితం కోల్పోయిన వారి కోసం పోరాటం చేశారు. 1890 భర్త మరణించాక కూడా ఆమె పోరాటాన్ని వీడలేదు. ప్లేగు వ్యాధిన పడ్డవారికి సేవలు చేసి చివరికి ఆ ప్లేగు వ్యాధి వల్లే 1897 ప్రాణాలు విడిచారు. తరాలు మారినా కూడా ఇప్పటికీ కొనసాగుతున్న దురాచారాలపై పోరాటాన్ని చేసి స్త్రీల హక్కుల కోసం పాటుపడిన రోజే ఆమెకు నిజమైన నివాళిని అర్పించిన వారిమవుతా.